వాగ్రూపాలు. వాగ్రూపాలు నాలుగు రకాలు: పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులు. ఈ వీడియోలో మనము వీటి గురించి తెలుసుకుందాము. పరావాక్కు. పరావాక్కు స్థానం మూలాధార చక్రం. దీని స్థానం మూలాధార చక్రమైనా ఇది మొదలయ్యేది మాత్రం మన మెదడులో. మెదడులో మొదలయ్యి మూలాధారానికి చేరుతుంది. సహస్రార మధ్యస్థ ఓంకారము ఆది ప్రణవము, దానికి సిద్ధి అని పేరు. ఈ ప్రణవము మూలాధారములో అవ్యక్త వాక్కుగా నిలుస్తుంది. ఈ వాక్కు శక్తికి అభిన్నము, అవికారి, నిత్యమైనది, అలాగే ఆత్మానుభూతిని ఇచ్చేది. దీనిలో లయమైన ఋషులు జ్ఞానాన్ని పొందారు. ఇందులో లయమైన ఎవరైనా కూడా అపార జ్ఞానాన్ని పొందుతారు. అంతటి అపారమైన జ్ఞానాన్ని పొందేవారు ఋషులే మరి. పరావాక్కు యొక్క విభిన్న రూపాలే పశ్యంతి, మధ్యమ, వైఖరులు. పశ్యంతి వాక్కు. ఈ వాగ్రూపము అంతర విషయ వాసనలను గ్రహిస్తుంది. యోగులకు, జ్ఞానులకు విద్యుత్ రూపంలో దర్శనమిస్తుంది. త్రికాల జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ వాక్కు మన చిత్తములో కల విషయ వాసనలను గ్రహిస్తుంది. వాక్కులో రెండవ దశ తక్కువ ఫ్రీక్వెన్సీ. పరావాక్కు కంటే మరింత సాంద్రీభవించి ఉన్న వాగ్రూపాన్ని పశ్యంతి అని అంటారు. మధ్యమ కంటే మరింత సూక్ష్మంగా ఉండి వినడానికి వీలులేని దానినే పశ్యంతి వాక్కు అని అంటారు. పశ్యంతి అంటే సంస్కృతంలో చూడగలిగినది లేక ఊహించగలిగినది అని అర్థం. పురాతన గ్రంథాలలో శబ్దం అనుభవైక వేద్యం అంటే తెలియదగినది అని ఉంది. శబ్దాన్ని ఎలా చూడగలం? మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా? ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్ని, కలలో వినబడే శబ్దాన్నే పశ్యంతి అని అంటారు. నిజంగా ఇది మానసిక శబ్దం. ఇది చేతన, పాక్షిక, అచేతన స్థితులలో వినిపించనిది. ఎందుకంటే ఇది ఉపచేతన శబ్దము, అంటే సబ్కాన్షియస్ శబ్దము. ఈ శబ్దం మన మానసిక నాణ్యతకు చెందినదే కానీ పంచేంద్రియ నాణ్యతలకు, అంటే నాలుక, గొంతు, నోరులకు అందనిది. మనం రామా రామా అని అంటూ ఉంటే అది వైఖరీ నాదం. మనం మన కళ్ళు, నోరులను మూసుకొని ఆ నామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు రూపాలను అంతరికలోచనంతో దర్శించడమే పశ్యంతి వాక్కు. బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్యంతి. బయట శబ్దాలన్నీ అంతరించిపోయి పూర్వానుభవ శబ్దాల కంటే వినబడే భిన్నమైన ఒక కొత్త వింతనాదమే పశ్యంతి. మధ్యమ వాక్కు. పరాపశ్యంతీల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలు కలిగి వైఖరీ వాక్కు కంటే మరింత సూక్ష్మమైనది మధ్యమ వాక్కు. వైఖరీ వాక్కు చాలా సూక్ష్మ అభివ్యక్త ధ్వని, కానీ మధ్యమ వాక్కు వైఖరుల కంటే మరింత సూక్ష్మమైన నాదం. గుసగుస శబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దము. అది వినికిడి ప్రభావం చూపలేదు. మధ్యమ శబ్దంలో అతి తక్కువ కంపనాలు కలిగి గుసగుస శబ్దమే వినిపిస్తుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది. కానీ మధ్యమానాదంలో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలన కూడా వినబడేంత శబ్దము జన్మించదు. ఠక్ ఠక్ అనేట్లు శబ్దం పుట్టించితే దాన్ని స్థూల శబ్దం అని అంటారు. మధ్యమ అంటే మధ్యగా ఉన్న శబ్దం. రెండిటికి మధ్యగా ఉన్నది లేక మధ్యలో ఉన్నది మధ్యమ. మధ్యమ శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది. ఇది ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటుంది. నిరంతర జపశీలుర పరిణతుల స్థాయిని బట్టి ఇది ఆకాశంలో వ్యాప్తి చెందుతుంది. సాధకులు, యోగుల స్థాయిని బట్టి కొన్ని ఆమడలు సూక్ష్మదేహాన్ని దాటి వ్యాప్తి చెందుతుంది. వైఖరి వాక్కు. నాలుగవ వాగ్దశనే వైఖరి అని అంటారు. వైఖరిలో శబ్దం వినిపిస్తుంది, అలాగే ఉత్పత్తి అవుతుంది. మనం మాట్లాడే భాష అంతా వైఖరియే. వైఖరి వాక్కు కఠినంగా ఉంటుంది, కఠోరంగా కూడా ఉంటుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి శబ్దోత్పత్తి జరుగుతుంది. వీటి ఫ్రీక్వెన్సీలు ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంటాయి. నిత్యమైన శబ్దబ్రహ్మం మన నోటితో ఉచ్చరించి చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగు దశలు చెప్పారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పర, పశ్యంతి దశలలోని శబ్దాన్ని ఉన్నత స్థాయి యోగులు తప్ప మన సాధారణ ఇంద్రియ జ్ఞానంతో మనం గ్రహించలేము. జపాదుల వల్ల మధ్యమాదశలోని వాక్కుని గుర్తించవచ్చు. ఇక వైఖరి వాక్కు ఒక్కటే మనందరికీ తెలిసినది. పరావాక్కు నిత్యతత్వం. శబ్దబ్రహ్మ మూలాధార చక్రంలోని కుండలిని దాని స్థానము. దీనినే నాదం అని కూడా అంటారు.
పశ్యంతి వాక్కు బొడ్డు దగ్గర ఉండే స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. ఈ పర పశ్యంతి వాక్కులు రెండు సూక్ష్మ స్ఫోట. హృదయ ప్రదేశంలోని అనాహత చక్రం మధ్యమ వాక్కుకు నెలవు. కంఠ ప్రాంతంలోని విశుద్ధి చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరి వాక్కు బాహ్యము. వాక్ ప్రపంచం మొత్తంలో నాలుగవ వంతు మాత్రమే మానవులమైన మనం వింటున్నాము. కానీ వృక్షాలు పరావాక్కును, పక్షులు పశ్యంతి వాక్కును, జంతువులు మధ్యమ వాక్కును కూడా వినగలవు. వాక్ ప్రపంచంలో నాలుగవ వంతు మాత్రమే మనుషులు వినగలరు. అలాగే భౌతిక ప్రపంచం మొత్తంలో కూడా నాలుగవ వంతు మాత్రమే మనుషులు చూడగలిగినది. మిగిలిన మూడు భాగాలు లోపలే ఉంటాయి అని పురుష సూక్తం చెబుతోంది. వాక్కుకి సంబంధించిన నాలుగు స్థితులను అర్థమయ్యేలాగా తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ తెలుసుకుందాము. ఒకరు ఒక పుస్తకాన్ని చూశారు. వెంటనే ఇది ఒక పుస్తకము అని చెప్దామనుకున్నారు. ఇలా చెప్దామనుకున్న సంకల్పం ఉచ్చరించే వాక్కు రూపంలో ఉంది. ఈ స్థితిలోని వాక్కును పరావాక్కు అని అంటారు. దీన్ని సంకల్పంగా కానీ ఉచ్చరించేవాడుగా కానీ సమన్వయపరచుకోవచ్చు. సంకల్పం కలగగానే దాన్ని ఒక భావంలోకి మార్చుకోవడం జరుగుతుంది. భావంలోకి మార్చబడిన వాక్కును పశ్యంతి వాక్కు అని అంటారు. భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చేయడానికి సంకేతాలతో ఒక భాషలోకి మార్చుకోవడం జరుగుతుంది. మనస్సులోనే జరిగే ఈ సంకేతాల భాషారూపంలో ఉన్న వాక్కును మధ్యమ వాక్కు అని అంటారు. మనస్సులో ఒక భాషలో ఉన్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే అప్పుడు వ్యక్తమయ్యే వాక్కును వైఖరి వాక్కు అని అంటారు. ఈ స్థితిలో ఉన్న వాక్కునే ఎదుటివారు వినగలరు. ఇంతకు పూర్వం మూడు స్థితులలోని వాక్కును ఎదుటివారు వినలేరు. ఈ నాలుగు స్థితులను వరుసగా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్ స్థితులు అని అంటారు. పరాస్థితిని సంకల్పంగాను, పశ్యంతి స్థితిని భావముగాను, మధ్యమస్థితిని సంకేతముగాను, వైఖరి స్థితిని ఉచ్చారణగాను సమన్వయపరచుకోవచ్చు. లలిత సహస్రనామావళిలో అమ్మవారి ఒక నామం వైఖరి రూప అని ఉంటుంది. సాధారణంగా మనిషి 20 Hz నుంచి 20,000 Hz వరకు మాత్రమే వినగలడు అని ఆధునిక సైన్స్ చెబుతోంది. మరి 20 Hz లోపు ధ్వనులను పరశ్రావ్యాలు అని, 20,000 Hz పైగా ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారని సైన్స్ చెబుతోంది. మధ్యమ వాక్ రూపము ఈ 20 Hz లోపు లేదా 20,000 Hz పైన ఉండవచ్చు. శబ్దాలు కంపనాలు కనుక అవి స్పష్టమైన రూపాలను జనింపచేస్తాయి. అదృశ్య జగత్తులో ప్రతి శబ్దం ఒక రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో, సరైన ఫ్రీక్వెన్సీలో ఉచ్చారణ చేసినప్పుడు, జపించినప్పుడు ఏర్పడే శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ప్రత్యేకమైన దేవతా రూపాలను సృజిస్తాయి. వాక్కు దేవతా రూపం కాబట్టి వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి. శబ్దబ్రహ్మము నుండి పుట్టిన పరావాక్కు మరలా పశ్యంతిగా ఆవిర్భవించింది. ఆ తర్వాత మధ్యమగా మారి వైఖరిగా విస్తరించింది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరికి సంబంధించి మరొక కోణం చూద్దాము. మొదట మనకు సంభాషణ చేయాలి అన్న తలంపు పడుతుంది. అంటే స్పందన ప్రారంభం అవుతుంది. ఈ శక్తి సహస్రారంలో ఉన్న చంద్రమండలంలో గల శక్తి. మాట్లాడాలన్న ఇచ్ఛాశక్తికి జ్ఞానశక్తి అలాగే క్రియాశక్తి తోడవ్వాలి. యోగపరంగా ఈ స్పందనాశక్తి ప్రాణశక్తి. ఈ శక్తిని లలితగాను, శబ్దబ్రహ్మంగాను భావిస్తారు. సహస్రారంలో పుట్టిన ఈ శక్తి మూలాధారాన్ని చేరుతుంది. మూలాధారం నుండి మరలా ఒకనొక శక్తి రూపంలోకి పైకి బయలుదేరుతుంది. ఇది వాక్కు యొక్క మూల రూపము. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు పర. ఇదే మొదటి వాగ్రూపము. ఈ శక్తి స్వాధిష్టానానికి వస్తే ఆ రూపం పశ్యంతి. ఈ స్థితిలో శబ్దశక్తి మనస్సు ఆధీనంలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఈ ప్రభంజనంతో ఆ వాగ్రూప శక్తి విశుద్ధి చక్రం వైపుకు పరుగుతీస్తుంది. ఈ విశుద్ధ చక్రం చేరేలోగా ఈ శక్తిని బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిలో వాక్కును మధ్యమ అని అంటారు. ఇక్కడ మనస్సు చెప్పే మాటకు బుద్ధి ఒక రూపం కల్పిస్తుంది. భాషాస్వరూపం కూడా ఇక్కడే తయారవుతుంది. మధ్యమారూప స్పందనాశక్తి పూర్తి వాక్య రూపం ధరిస్తుంది. ఇక్కడే అకారాది క్షకారాంత రూపం తయారవుతుంది. ఇలా పూర్తయిన మధ్యమారూపం విశుద్ధ చక్రం వైపుకు పయనిస్తుంది. ఈ విశుద్ధ చక్రంలోనే శబ్దబ్రహ్మ రూపమైన శక్తి వైఖరి వాక్కుగా మారుతుంది. ఇంతవరకు పూర్తి అర్థవంతంగా తయారైన శబ్దం వరుస క్రమంలో బయటికి వస్తూ ఒక్కో కండరాన్ని కదిలిస్తూ మనం వినే శబ్దరూపంగా బయటికి వస్తుంది.
ఏ వైఖరితో రావాలో నిర్ణయిస్తుంది. కనుక ఇక్కడ దీని రూపం వైఖరి వాక్కు. మన ఋషులకు వాక్కు యొక్క నాలుగు రకాలు, నాలుగు దేవతారూపాలుగా దర్శనమిచ్చాయి. అయితే ఈ వాక్ అనేది మనుషులకే కాదు, సృష్టిలో స్థావర జంగమాలన్నిటికీ ఉంది. రాయి, రప్ప, ఖనిజంలో పరారూపంలోనూ, చెట్టు, చేమ, వృక్షాలలో పశ్యంతిగాను, జంతువులలో మధ్యమగాను ఈ వాగ్రూపాలు ఉంటాయి అని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల అవగాహన.